ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా షాలోమ్. మీకు సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అలాగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికకు నేను ఈ స్థలంలోకి ఇలా వస్తానని కానీ, ఈరోజు ఇక్కడ ఇలా ప్రసంగిస్తానని కానీ నేను ఊహించలేదు. నేను ఒక స్థలానికి పిలువబడ్డాను. అక్కడ వాడబడి వెళ్ళిపోదాం అనుకున్నాను వేరే ఫ్యామిలీని కలిసి. వాళ్ళని కూడా దేవుడు ప్రత్యేకపరిచారు. వాళ్ళని వాళ్ళిద్దరిని చూసినప్పుడు చాలా ఆనందించాను. అయితే మొత్తానికి దేవుడు ఇక్కడ సెట్ చేశాడు. దేవుని స్తోత్రం. నేను వాస్తవంగా నిజం చెప్పాలి మీకు, 4 రోజులు బట్టి వీళ్ళకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నెంబర్ ఉంది నా దగ్గర, ఎందుకు మళ్ళీ ఆగిపోతున్నాను. చేద్దాం అనుకుంటున్నాను, ఆగిపోదాం. కానీ దేవుడే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అది చిత్రం. అసలు నాకు ఆశ్చర్యం అనమాట. నిజం ఈ బలిపీఠం దగ్గర ఇలా ఉన్నప్పుడు నిజం చెప్పాలి నేను. ఏదో ప్రణాళిక ఉండే ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు కూడుకలో అయ్యగారు బాటపడాలి. నిజంగా వారిని చూసినప్పుడు నేను చాలా ఆనందించాను. నేను ఎక్కువ టైం తీసుకోను. అయ్యగారు వాడబడతారు మీ మధ్యన. మరలా ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే తప్పకుండా మీ మధ్యకి నేను వస్తాను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి కృపావరం గారు, అలాగే జాన్సమ్మ గారు, వారి ఇరువురికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని దీవించినగాక. పునాది రాయేటకు వచ్చాను, మళ్ళీ మందిరంలోకి వచ్చాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదైనా దేవుడు స్పెషల్ అంతే. దేవుని స్తోత్రం. అలాగే తమ్ముళ్ళు చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు. నేను ఎక్కువ పాటలు పాడాను అనుకోండి, పాస్టర్ గారికి వాక్యం రాదేమో పాపం, పాటలే పాడుతున్నాడు అనుకుంటారు. కొన్ని పాటలు పాడటం మానేసి వాక్యమే చెప్పాను అనుకో, ఒక పాట అన్నా పాడలేదంటారు. గట్టిగా మాట్లాడాను అనుకో, ఎందుకు అలాగే అరుస్తున్నాడు, బాక్సులు ఉన్నాయి కదా, మంచిగా స్లోగా మాట్లాడచ్చు కదా అంటే, గట్టిగా మాట్లాడితే అలాగంటారు. స్లోగా మాట్లాడాను అనుకో, ఇంత లేదు అంత లేదు అన్నారు. ప్రవర్త అంట అదంట టిట్టం అంట అది ఇటు, అంత స్లోగా మాట్లాడుతున్నాడు ఈయన అంటావు. ఏదైనా బాధ నీతోటి. ఏదేమని ఈరోజు ఏదో అయిపోతుంది. ఇక్కడ చెప్పలు కొడతావు సార్ గట్టిగా అవ్వాలి. హల్లెలూయా. పాపం చాలా చోట్ల ఒక డేట్ కోసం 1 సంవత్సరం ముందే ఫోన్ చేసి సిద్ధపడి ఆల్పోస్ట్లు చాలా క్రమశిక్షణలు వెళ్తూ ఉంటారు. కొన్ని కొన్ని చోట్లకి ఇలా సడన్గా వస్తూ ఉంటాం. ఎందుకు తీసుకొస్తాడో తెలీదు. అలాగే మనం అంతా కుటుంబం, ఎవరు వేరు వేరేం కాదు. ఇక్కడ ఆ సేవకులైనా నేనైనా అందరూ ఒకటే. అందరి కొరకు ఒకే సిలువ మోయబడింది, ఒకే రక్తము కార్చబడింది. అందరి కొరకు ఒకసారి చచ్చిపోయాడు ఆయన, చనిపోయాడు. అందరి కొరకు తిరిగి ఒకసారి లేచాడు. ఇదంతా అని సన్నిధి చెప్పలు కూడా సార్ గట్టిగా. అందరూ ఏకాత్మతో ఏక హృదయంతో ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడదామా, పాడుకుందాం వద్దంటారా? ఓకే, చిన్న ప్రార్థన. మహోన్నతుడా, నీ అభిషేకం నా పైన ఉంచినందుకు వందనాలు. మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డని వైపు ఆకర్షించుకో. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కొంచెం ఎక్కువ పెట్టినానా? ఎంతమంది నిలబడాలనుకుంటున్నారు? ఒకసారి నిలబడతారమ్మా. వర్షిప్ అయిపోయింది నాకు తెలుసు, అన్నీ విన్నాను. చాలా బాగా పాడుతున్నారు జాన్సీ గారు. నిజంగా దేవుడు వారికి ఇచ్చిన స్వరం అద్భుతం. హల్లెలూయా. అభిషేకం ఇంకా రెట్టింపు అవును గాక. ఆమేన్. కాళ్ళ దగ్గర బైబిళ్ళు తగలనోకుండా పక్కన పెట్టుకోండి. నిలబడటం దేవుణ్ణి గౌరవించటం. సంఘంలో చాలా పరిచర్యలు ఉన్నాయి. సువార్త పరిచర్య ఉంది సంఘములో, చాపలెత్తే పరిచర్య, తుడిచే పరిచర్య ఉంది. ఇప్పుడు మేము చేస్తుంది కూడా పరిచర్య, బోధించే పరిచర్య. అవునా? స్తోత్రం చెప్పాలి. ఎన్ని పరిచర్యల కంటే గొప్ప పరిచర్య ఏదైనా ఉందేనంటే అది దేవుణ్ణి ఆరాధించడమే. అదే ఫస్ట్. చెప్పలు కొడతా సార్ గట్టిగా. మీ పాస్టర్ గారు అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు చాలా ఆనందం వేసుకొచ్చింది. బయటకు రావట్లేదు, ప్రేయర్లో ఉన్నారంటే ఎంత ఆనందం వేసుకొచ్చిందో. నిజంగా చాలా అద్భుతం. దేవుని స్తోత్రం. అన్ని పరిచర్యల కంటే ఆరాధన పరిచర్య.
నేను సువార్తకి వ్యతిరేకన కాదు, బోధకి వ్యతిరేకన కాదు. ఇవన్నీ సెకండ్, సంఘం కట్టడమైనా సువార్త ప్రకటించడం, ముందు వర్షిప్. దేవుడు కోరుకునేది కూడా అదే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అగ్ని కోటనివే, ఆదరించు ఆత్మ నీవే, ఇరుకులో విశాలం నీవే, చీకటిలో వెలుగు నీవే. ఏమన్నాను మీరు సీరియస్గా చూడకండి, నవ్వుతూ ఉండండి. ఏం బాధలు ఉన్నాయి నీకు? ఇంటికి వెళ్తే అన్ని జ్ఞాపకం వస్తాయి, సన్నిధిలోకి వస్తే అన్నీ మర్చిపోవాలి. నీకు ఏ బాధలు లేవు. ఆమెనండి, నాకు ఏ కష్టం లేదు, నాకు ఏ బాధ లేదు. అదేంటి కుర్రుడు ఎలాగంటే నాకు బోల్డ్ బాధలు ఉన్నాయి. ఇప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారని వచ్చాయి ఇక్కడికి, బాధలు లేవంటాడు ఏంటి? లేవనుకో, అంతే. ఉండవంటే ఉండవు, ఉంటాయి అనుకుంటే ఉంటాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయా? అబద్ధం ఆడుతున్నారా? ఉన్నాయా లేవా? లేవు. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెడి. అగ్ని కోటనివే, ఆదరించు ఆత్మ నీవే, ఇరుకులో విశాలం నీవే, చీకటిలో వెలుగు నీవే. ఆరాధనా, 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 ఆరాధనా. హల్లెలూయా. అలా నేను ఎప్పుడైతే ఆపేస్తానో మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ఒకవేళ ఏలొత్తే ఎలగొడేయండి, నట్టమేమీ లేదు. ఓకేనా? ఆపేస్తాను మధ్యలో. మీరు ఎంతగా వేసే అంటారో అంత అభిషేకం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎలాగా? మా నోటి మాటకి గట్టిగా చప్పట కొట్టేయాల. తప్ప నాపేస్తాను పాట. ఓకేనా? రెడీ కదా మీరు? వెరీ గుడ్. దేనికి స్తోత్రం? రెడీ? 1, 2, 3. అగ్ని కోటనివే, ఆదరించు ఆత్మనివే. హల్లెలూయా. ఇలా వచ్చి వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మా ఇద్దరిని చూస్తున్నారు కదా, మీ పక్క వాళ్ళు చూసుకోండి ఒకసారి. మర్చిపోయారాళ్ళే, మర్చిపోకూడదు. హల్లెలూయా. రెడీనా? నేను ఎలా చేస్తాను అలా చేయండి. వెరీ గుడ్. అగ్ని కోటనివే, ఆదరించు ఆత్మనివే. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు పిలిచాను ఏంటి? ఇలా ఇలా ఊతారు. నా మీద కూర్చోయే, నా మీద ఇలా చెయ్యి. రైట్. ఆదరించు ఆత్మనివే. ఎలాగా? ఆదరించు ఆత్మనివే. నేను పనిలాగా చేయట్లేదు, ఆ పక్క వాళ్ళు ఉన్నారు కదా, ఇలా చెయ్యేయండి ఇలాగా. దేవునికి స్తోత్రం. మీరు కూడా అదే. రెడీ? 1, 2, 3. అగ్ని కోటనివే, ఆదరించు ఆత్మనివే, ఇరుకులో విశాలం నీవే, చీకటిలో వెలుగు నీవే. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొంచెం చప్పుడు కొడదాం పిలవగానే వచ్చినందుకు. దేవుడు తను దీవించిన గాక. రెడీ? 1, 2, 3. లాలాలే లాలాలే లాలి లాలి లాలాలే లాలాలే లా. అగ్ని కోటనివే, ఆదరించు ఆత్మనివే, అగ్ని కోటనివే, ఆదరించు ఆత్మనివే, అగ్ని కోటనివే, ఆదరించు ఆత్మనివే, ఇరుకులో విశాలం నీవే, చీకటిలో వెలుగు నీవే. ఆరాధనా, 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 ఆరాధనా. హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు కొట్టగలరా చప్పట్లో? మీరు బతుకున్న వాళ్ళే చచ్చిన వాళ్ళ? మీరు బతుకున్న వాళ్ళని బతుకున్న వాళ్ళు అయితే కొట్టారు. ఎవరు కొడుతున్నాం మనం? చప్పట్లు ఎందుకు కొట్టాలి? గెలిచిన వాడికే కొట్టాలి. మరణాన్ని గెలిచిన చప్పట్లు కొడతాం సార్ గట్టిగా. హల్లెలూయా. రెడీనా? రెడీ? 1, 2, 3. అగ్ని కోటనివే, ఆదరించు ఆత్మనివే. హల్లెలూయా. నేను తిరగట్ల తిరగట్ల తిరగట్ల, నేను తిరిగేంత వరకు ఇలాగే ఉంటాను, అలాగే ముగించేస్తాను. హల్లెలూయా. రెడీ? 1, 2, 3. అగ్ని కోటనివే, ఆదరించు ఆత్మనివే, ఇరుకులో విశాలం నీవే, చీకటిలో వెలుగు నీవే, ఇరుకులో విశాలం. ఓ
చీకటిలో వెలుగుతే ఆరాధనా 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 యేసుకి ఆరాధనా 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 ला ला ले ला ला ले ला ली ला ली ला 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 ले ला ला ले ला आराधना చేసేదా నివేళలా నా యేసుతే హల్లెలూయా అసలు గట్టిగా చప్పట్లు కొట్టు కూర్చుని పోదామా దేవుడు మిమ్మల్ని దీవించును గాక హల్లెలూయా కూర్చుందా థాంక్యూ సార్ థాంక్యూ సార్ దేవుడికి మహిమ కలుగును గాక ఇలా ఈ వర్షిప్ అంతా ఆల్నైట్ పెట్టుకుంటే ఇలా వర్షిప్ లో వెళ్ళిపోదాం హల్లెలూయా ఇలాగా ఉన్నానంటే నీ కృపయే కదా ఇలాగా ఉన్నానంటే అది నీ కృపయే కదా మర్చిపోను నీదు ప్రేమను మర్చిపోను స్నేహాన్ని మర్చిపోను నీదు ప్రేమను మర్చిపోను స్నేహాన్ని ఆరాధన చేసేదా నివేళలానా యేసుతే ఆరాధన చేసేదా హల్లెలూయా దేవునికి స్తోత్ర బాగున్నారా నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతామా హల్లెలూయా ఈ రోజు రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక హల్లెలూయా ఇక్కడ నన్ను వాడుకుంటున్నప్పుడు దేవుడు వారిని వాడుకుంటున్నప్పుడు అభిషేకం విడుదల అవుతున్నప్పుడు యేసునామాన మీరు పొందుకుందురుగాక గట్టిగా దేనికి స్తోత్రం చెప్పాలి నేను కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడతాను కొంచెం ముఖ్యమైన విషయాలు హల్లెలూయా దేవునికి స్తోత్రం ఎవరైతే బైబిల్ బాగా చదువుతారో వారి దగ్గర మైక్ పెట్టుకోవాలి వారు స్పష్టంగా మాటలు చదవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం ఏకోదీసి దేవునికి స్తోత్రం కీర్తన 143:10 నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించు కీర్తన 143:10 నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించు అంటున్నాడు అదే కీర్తన 40:8 మనం చూస్తే నీ చిత్తము నెరవేర్చుట నాకెంతో సంతోషము గట్టిగా స్తోత్రం చెప్పాలి చాలా కుటుంబాల్లో గలిబిలు ఉండటానికి కారణం చాలా కుటుంబాల్లో నెమ్మది లేకపోవటానికి చాలామంది కుటుంబాల్లో సమాధానం లేకపోవటానికి ఈరోజు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి హల్లెలూయా ఈరోజు వాక్యం వెల్లడవుతుండగానే మీ కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు చేదునుగాక దేవునికి స్తోత్ర ఇక్కడ చాలామంది కుటుంబాలు పైకి బాగానే ఉన్నట్టు కనబడుతున్నాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు ఒక మాట హల్లెలూయా చాలామంది కుటుంబాల్లో కలవరాలు ఉన్నాయి నెమ్మది లేదు మనశ్శాంతి లేదు పైకి బాగానే మాట్లాడుతున్నా కానీ లోపల కొన్ని కొన్ని విషయాల్లో నలిగిపోతూ గలిబిలిగా ఉంటున్నావు ఈ రోజు రాత్రి ఆ గలిబిలి పోవునుగా కేస్తున్నాం మమ్మల్ని గట్టిగా దేనికి స్తోత్రం చెప్దామా హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని చిత్తం దీని మీద నేను ఒక సంవత్సరం బోధ చేయగలను ఎంతమ్మా సంవత్సరం బోధ 15 నిమిషాల్లో ముగించేయాలి గట్టిగా స్తోత్రం చెప్పాలి ఈ విషయాలు శక్రవాకు సీరియల్ చూసిన వాళ్ళకి కార్తీక దీపం సీరియల్ చూసిన వాళ్ళకి రాధమ్మ కూతురు సీరియల్ చూసిన వాళ్ళకి ఈ అర్థమయ్యవు దేనికి స్తోత్రం ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు హల్లెలూయా మీ మనసంతా ఇక్కడ పెట్టండి దేనికి స్తోత్రం కలిగిన గాక ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వారు దేవుని చేతుల్లో పవలిస్తారు ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వారు దేవుని చే గుర్తించబడతారు దేవునికి స్తోత్రం హల్లెలూయా అదేంటండి పాస్టర్ గారు మేము ఇప్పటి వరకు దేవుని చే గుర్తించబడలేదు అంటున్నారా ఏమో గుర్తించబడవలేదు ఒక వ్యక్తిని దేవుడు గుర్తిస్తే ఒక కుటుంబాన్ని దేవుడు కనుక గుర్తిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది ఒక కుటుంబాన్ని దేవుడు గుర్తించకపోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితులు ఎలాగుంటావనేది ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్ర హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా ఒక ఇద్దరు వ్యక్తుల్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారట మోసం చేశారు మొత్తానికి ఏదో చేశారు వాళ్ళు పట్టుకుంటే వాళ్ళని తీసుకెళ్తున్నారంట జైల్లో వేయటానికి పోలీసు వాళ్ళు వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత పట్టుబడిన వాళ్ళు అన్నారంట ఏయ్ మర్యాదగా చేతులు వదులు మా చేతులు పట్టుకున్నావేటి
వదిలే అన్నారట, వదలం జైలుకి నడు అంటున్నారంట. అయితే వాళ్ళు బతిమాలుతుంటే ఈ పోలీసులు వదలట్లేదు, వాళ్ళు అన్నారంట, ఓయ్ మర్యాదగా చేతులు వదిలే, మాకు ఐజీ గారు తెలుసు అన్నారంట. ఐజీ గారు తెలుసు అని ఎప్పుడైతే అన్నారో ఈ పట్టుబడిన వాళ్ళు పోలీసు వాళ్ళతోటి, ఒరే ఐజీ గారు తెలుసు అంటారా వీళ్ళు, కనుక ఐజీ గారికి వీళ్ళని పట్టుకున్నామని తెలిస్తే మన పోస్టులు ఊడిపోతాయి, ఏ ఏజెన్సీకో ట్రాన్స్ఫర్ చేసేస్తారు మనల్ని, కనుక వదిలేద్దామని చెప్పి వదిలేశారంట. దేవునికి స్తోత్రం. వదిలేసిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారంట, ఐజీ గారు మాకు తెలుసు కానీ మేము ఐజీ గారికి తెలియదుగా అన్నారంట. వదిలిపోయిందా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఐజీ గారు మాకు తెలుసు కానీ ఐజీ గారికి మేము తెలియదు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువు వారు మాకు బాగా తెలుసు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి నువ్వు తెలుసా, నీ కుటుంబం తెలుసా? దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. జగన్ గారికి అందరూ తెలుసా? జగన్ గారు అంటే మన అందరికీ తెలుసు కానీ జగన్ గారికి, ముఖ్యమంత్రి జగన్ గారికి నువ్వు తెలుసా? ప్రధానమంత్రి మోదీ గారికి నువ్వు తెలుసా? దేనికి స్తోత్రం. ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఈరోజు మీ కుటుంబాలు దేవునిచే గుర్తించబడాలని ప్రార్థనా పూర్వకంగా స్థలానికి వచ్చాను. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. మీరు ప్రైవేటు సంస్థ వాళ్ళు చూస్తే స్కూల్లో స్కూల్ నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మీ పిల్లల్ని కాన్వెంట్లో వేయడానికి ఇష్టపడతారు. బూట్లు తొడుక్కుని, చక్క సాక్షులు తొడుక్కుని, బూట్లు వేసుకుని ఇంగ్లీష్ మాట్లాడాలని ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే మీ పిల్లల్ని వేసే ముందు ఈ స్కూలు గవర్నమెంట్ చేత గుర్తించబడిందా లేదా అనేది అడుగుతారు ముందు. దేనికి స్తోత్రం. ఒకవేళ మేము చదివించే పిల్లలు కనుక ఆ స్కూల్ కనుక గవర్నమెంట్ చేత గుర్తించబడితే కనుక మా పిల్లలందరూ చదివిన ప్రయోజనం ఉంటుంది అనే నమ్మకం తల్లిదండ్రులకు ఉంటుంది. దేనికి స్తోత్రం. అందుకని కాలేజీలు నడిపేవారు, స్కూళ్ళు నడిపేవారు, ప్రైవేటు సంస్థ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ప్రధానమంత్రితో అవార్డు అందుకున్నట్టు, ముఖ్యమంత్రి గారితో అవార్డు అందుకున్నట్టు బయట పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేస్తారు. అది చూసి మనం అనుకుంటాం ఇది గవర్నమెంట్ చేత గుర్తింపు పొందిందే అని. వారు స్కూల్ నడపాలంటే గవర్నమెంట్ ఏ రూల్స్ అయితే ఫామ్ చేసిందో ఆ రూల్స్ తప్పకుండా వాళ్ళు పాటించాలి ప్రైవేట్ వాళ్ళు. అలా పాటించకపోతే స్కూల్ని మూసేస్తారు, సీల్ వేస్తారు. అందుకని వాళ్ళు రూల్స్ పాటిస్తారు. మీకు అర్థమవుద్దని చెప్తున్నాను. దేనికి స్తోత్రం. ఇప్పుడు పరలోకం అనే ప్రభుత్వం మనకు ఉంది. హల్లెలూయా. ఆ ప్రభుత్వంలో, పరలోక ప్రభుత్వంలో మనం గుర్తించబడాలంటే, నా కుటుంబం గుర్తించబడాలంటే, హల్లెలూయా, ఈ భూలోకంలో కొన్ని రూల్స్ పెట్టాడు దేవుడు. ఏంటి ఆ రూల్స్ అంటే దైవ చిత్తము చెప్పకూడదు గట్టిగా. ఏంటది? దైవ చిత్తము. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో ఆ కుటుంబం వెలుగు పొందేస్తున్నామములో. దేవునికి స్తోత్రం. నిజంగా నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నావా? ఈరోజు ప్రశ్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇంత బాగా ఆరాధన చేసావా? నువ్వు అంత బాగా ఆరాధన చేసావా? నువ్వు ఇంత బాగా ప్రార్థన చేసావా? నువ్వు అంత బాగా ప్రార్థన చేసావా? నువ్వు ఇంత బాగా వాక్యం చెప్పావని దేవుడు అడగడు. దేనికి స్తోత్రం. నువ్వు నా చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నావా లేదా అని అడుగుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎవరు నా ఇంకా సీరియస్గా చూస్తున్నారు? సీరియస్గా చూడకండి, బయటకు వచ్చాక కొట్టేదిరి కానీ నన్ను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పలు కొట్టండి. ఏసే మనతో మాట్లాడుతున్నందుకు హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త, మత్తయి సువార్త 7:21, మత్తయి సువార్త 7:21. ఒకసారి చదువుతారా? త్వరగా చదవాలి. చాలా స్పీడ్గా చాలా ముందుకు వెళ్ళిపోవాలి నేను. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో గుర్తించబడలేడు గాని పరలోకమందు నా తండ్రి చిత్తం ఎవరైతే చేస్తాడో వారే ప్రవేశిస్తారు, గుర్తించబడతారు. నమ్మిన వారు సరి గట్టిగా చెప్పలు కొట్టాలండి. హల్లెలూయా. మనం ప్రార్థనలో కూర్చోగానే మొట్టమొదటిగా మాట్లాడి ప్రభువా ప్రభువా, నా దేవా నా దేవా, నీకు స్తుతి 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 అంటాం. మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు, రోజు ఆరాధన చేసేవారు, రోజు ప్రార్థన చేసేవారు పరలోకములో చేరతారని ఇక్కడ రాయబడలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, పాయింట్కి వస్తాను నేను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. పరలోకమందున్న నా తండ్రి చిత్తము ఎవరైతే చేస్తారో వారు మాత్రమే గుర్తించబడతారు, ఆ కుటుంబాలు వెలిగించబడతాయి యేసునామములో. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇతను ప్రార్థన చేయమంటున్నాడా మానేయమంటున్నాడా? నేనెందుకంటాను ప్రార్థన చేయొద్దని? నో, నేను ప్రార్థనకి వ్యతిరేకత కాదు. హల్లెలూయా. ఈరోజు వరకు ఇలా ఉన్నానంటే, ఒకటి దేవుని కృప, రెండవది సంఘ ప్రార్థన, మూడవది నా భార్య ప్రార్థన. చెప్పకూడదు సార్ గట్టిగా. హల్లెలూయా. చాలామంది సేవకులు ప్రార్థన, ప్రార్థన నా గుండెకాయ, నా ఊపిరి. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒక పనికిమనుడు బుక్ రాశాడు, ప్రార్థన చేస్తే పాపమని. ప్రియ, దేవుని బైబుల్ చెప్తుంది ప్రార్థన చెయ్యకపోతే పాపమని. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థనకి వ్యతిరేకంగా, అందుకని బుర్రకాయ ముందే లైన్లో పెడితే నీకు అర్థమైపోద్ది మ్యాటర్ ఏంటో. నువ్వు ఆ సీరియల్ మీద ఉంచావని నేను అనుకుంటున్నాను. లేటుగా వచ్చారంటే ఆ సీరియల్ ఏదో అయిపోయాక వచ్చారనుకుంటున్నాను. నాకు అర్థంతా అయిపోయాక అది మ్యాటర్. పనులుండేం కాదు.
ఈ సీరియల్ దయ్యం వదిలిపోవాలి ఈ ఆరాధనలో. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైపోయిందా? అర్థమైందా? అర్థమైంది కదా. దేవుని స్తోత్రం. అమ్మా, నేను ఒక మాట అడుగుతాను. బలిగా వచ్చారు ఈ పాటగారు ఎవరో కానీ రోజు చంపేస్తున్నారు ఉపాస ప్రార్థనలని. రోజు ప్రార్థన అంటున్నారు. ఈయన ఎవరో వచ్చి ప్రార్థన చెయ్యకపోయినా పర్వాలేదు అన్నాడు. మా ఓటు సామ్యూయేలు గారికి అని అనుకుంటున్నావేమో. చిత కొట్టేస్తాడు యేసయ్య. చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, రోజు నీకు ఎన్ని గంటలు ఇస్తున్నాడు దేవుడు టైము? అమ్మా, 24 గంటలు టైం నీకు ఇస్తున్నాడు. 24 గంటల టైంని ఎట్లా వాడుకుంటున్నావు? ఎవరైనా చెప్పగలుగుతారా? 24 గంటలు ఎలా వాడుకుంటున్నావు? అయ్యో, భలే చెప్పారండి మీరు, సూపర్ అండి. చప్పుడు కొట్టండి సార్, కరెక్ట్గా వచ్చింది లైన్, బండి లైన్లోకి వచ్చింది. హల్లెలూయ. 6 గంటలు నిద్ర, హల్లెలూయ. 6 గంటల కంటే ఎక్కువ పడుకుంటే వాడు సోంబేరి, సోంబేరమ్మ. దేనికి ఇస్తారు 6 గంటలు నిద్ర తీసే? 24 గంటలకి ఎన్ని గంటలు ఉన్నాయి? 18 గంటలు ఉన్నాయి. 18 గంటల్లో 10 గంటలు మరి కష్టపడిపోతే బాగుంటుంది కదా. 10 గంటలు తీసేయండి. ఎన్ని గంటలు ఉన్నాయి? 8 గంటల్లో కొరియా సర్వీస్కి 2 గంటలు తీసేయండి. కొరియా సర్వీస్ అంటే ఈ కొంపలో ఏం జరిగింది, ఆ కొంపలో చెప్పడం, ఆ కొంపలో ఎలా తగలడింది ఈ కొంపలో చెప్పడం, అంటే ఇది ఏంటి కొంపలు తగలెట్టి పని అనమాట. కొరియా సర్వీస్ సాడీలు చెప్పడం అందువలన దీనికి 2 గంటలు తీసేద్దాం. ఇంకెన్ని గంటలు ఉన్నాయి అమ్మా? మరి అవుతున్నారేరా మీరు? దీనికి ఎన్ని 6 గంటలు ఉన్నాయి. 6 గంటల్లో మరి భోజనం చేయాలి కానీ 3 గంటలు అయ్యి ఉంటాయి కాబట్టి 3 గంటలు తీసేద్దాం. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 3 గంటలు. చాలామంది చెప్పే మాట ఏంటంటే, చాలామంది బోధకులు చెప్పే మాట ఏంటంటే, దశమభాగం 100కి 10 రూపాయలు ఎట్లా తీస్తున్నామో అలాగే ప్రార్థన కూడా 24 గంటలకి 3.5 గంటల ప్రార్థన మనం చెయ్యాలి అని చెప్తారు. నేను దానికి వ్యతిరేకం కాదు, చెయ్యాలి. దేవునికి స్తోత్రం. నువ్వు 3 గంటల ప్రార్థన చేసావా, 4 గంటల ప్రార్థన చేసావా దేవుడు అడగడం. నువ్వు 3 రోజులు ఉపవాసం ఉన్నావా, 10 రోజులు ఉపవాసం ఉన్నావా, 100 రోజులు ఉపవాసం ఉన్నావా దేవుడు అడగడం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దొల్లి ఆరాధన చేస్తున్నావా, సాష్టాంగపడి ఆరాధన చేస్తున్నావా దేవుడు అడగడం. హల్లెలూయా. ఆయన అడిగే మాట ఏంటి అంటే, ప్రార్థనకి వ్యతిరేకం కాదండి, జాగ్రత్తగా బుర్ర పెట్టండి, జాగ్రత్త మైండ్లో పెట్టండి. హల్లెలూయా. దేవుడు అడుగుతాడు, నువ్వు నా చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నావా లేదా అని అడుగుతాడు. నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించి అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. చెప్పకూడదు గట్టిగా. అప్పుడు నువ్వు ఆరాధన చేయి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఉపవాసం ఉండు. ఆ ప్రార్థన, ఆ ఆరాధన, ఆ ఉపవాసము ఎక్కడికి వెళ్ళిపోద్ది? చెప్పకూడదు గట్టిగా. చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి హల్లెలూయా ముందుది వెనక్కి వెనక్కి ముందుకు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాల జీవితంలో, హల్లెలూయా, 3.5 సంవత్సరాల సేవా జీవితం, ఆయన ఏం మాట్లాడాడు? తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తం అన్నాడా లేదా? స్తోత్రం చెప్పరేమా? గెస్సమనే తోటలో కూడా తండ్రి నీ చిత్తం అయితే ఇకిన్నే చిత్తం. కుమారుడికి దేవుని చిత్తం అంత అవసరం అయితే, ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న నీకు నాకు దేవుని చిత్తం అవసరం లేదా? అవసరం అంది. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తి నాకు నేర్పించంటున్నాడు దావీదు. నీ చిత్తములో ఉండాలి, నీ చిత్తానుసారంగా ప్రవర్తించాలి. నేను ముగించేస్తున్నాను ఒక్క మాట. హల్లెలూయా. దేవుని చిత్తము 4 విధాలుగా ఉంది. 1 అనుమతితో కూడిన దైవ చిత్తం, 2 సంపూర్ణ దేవుని చిత్తం, 3 పరలోకము నుండి భూలోకానికి విడుదలయ్యే దైవ చిత్తం, 4 పరిశుద్ధ గ్రంథము నుండి వెల్లడయ్యే దైవ చిత్తం. మళ్ళీ చెప్తున్నా, దేవుని స్తోత్రం. 1 అనుమతితో కూడిన దైవ చిత్తం. దేవుని చిత్తం 4 విధాలుగా ఉంది. 1 అనుమతితో కూడిన దేవుని చిత్తం, 2 సంపూర్ణ దేవుని చిత్తం, 3 పరలోకము నుండి భూలోకానికి విడుదలయ్యే దైవ చిత్తం, 4 పరిశుద్ధ గ్రంథము ద్వారాగా వెల్లడయ్యే దైవ చిత్తం. ఇందులో మొదటి మాట్లాడి ముగించేస్తాను. ఏమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. నీలాగా ఉన్నానంటే అది నీ కృపయే కదా. కొంచెం ఎక్కున్నాను. ఇలాగా ఉన్నానంటే అది నీ కృపయే కదా. మర్చిపోను నీదు ప్రేమను, విడిచిపోను స్నేహాన్ని. మర్చిపోనై నీ ప్రేమను, విడిచిపోను స్నేహాన్ని. ఆరాధన చేసేదా అన్ని వేళలా యేసుకే, ఆరాధన చేసేదా అన్ని వేళలా నా యేసుకే. ఆరాధన, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా. దేవునికి